హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అనితా కిరణ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది చాలా ఈజీగా మటన్ బోన్ పుల్స్ పెట్టడం ఎలా అన్నదే ఈ వీడియో మటన్ బోన్ పుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ సిక్స్ తీసుకోవాలి నేనైతే సెవెన్ మిర్చి తీసుకున్నాను ఎవరిష్టం వాళ్ళది కర్రీ స్పైసీగా కావాలంటే ఎక్కువ మిర్చి తీసుకున్నా సో ప్రాబ్లం లేదు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను అండ్ రుచికి సరిపడా అంత ఉప్పు తీసుకోవాలి కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పసుపు ఒక చిటికూడు తీసుకుంటే చాలు ఆయిల్ కర్రీకి సరిపడే అంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకొని పక్క స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాన్లో వేసుకోవాలి ఆనియన్స్ అండ్ చిల్లీ కూడా మధ్య మధ్యలో ఆనియన్స్ కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అప్పుడు కొంచెం చిటికుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకోండి ఆనియన్స్ అవి పసుపు వేసుకున్నాక క్లీన్ చేసిన మటన్ని ఆనియన్స్లో ఆనియన్స్ని ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మా ఇంట్లో స్పైసీగా తింటారని నేను ఎక్కువ కారం వేస్తున్నా మీ ఇంట్లో ఎలా తింటారో అట్లా వేయండి కారం అయితే అండ్ రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకున్నాను నేను కారం ఉప్పు అన్నీ వేసుకున్నాక ఒకసారి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి కొంచెం దగ్గరికి అయ్యాక దగ్గరక టూ గ్లాసెస్ వాటర్ అన్నది వేసుకోండి ఎందుకంటే అది పుల్స్ కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అది చాలాసేపు బాయిల్ అవ్వాలి మటన్ అన్నది వాటర్ వేసాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అది అట్లా బాయిల్ అవ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత కర్రీ చూస్తే ఇలా దగ్గరకాయ ఉంటుంది దగ్గరకాయిన తర్వాత ఫస్ట్ ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండుని ఈ కర్రీలో ఇప్పుడు వేసుకోవాలి చింతపండు పులుసు పోసాక కర్రీ మరుగుతుండగా టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నేను వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక టెన్ మినిట్స్ అన్నది కర్రీ బాగా కుక్ అవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత తర్వాత కొరియండర్ అండర్ కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర పైన గార్నిష్కి కొంచెం వేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఒకసారి మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను చేసిన వీడియో అన్నది మీ వరకు